ఏక వీడు సాయంత్రం దాకా లేవడు. మరి మధ్యాహ్నం కోట అయిపోయింది కదా. అరేడే అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా, తర్వాత మ్యాటర్ ఏంటి? ఇంకా మ్యాటర్ ఏంటి, సీతకి ఐ లవ్ యూ చెప్పేటమే సీను. నేను ఐ లవ్ యూ చెప్తాం సరే, సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్రలాగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ ఏంటి, నా జీల సైకిల్ తీసుకెళ్లి తిన్నగలి గుద్దే గుర్తుండిపోదు. ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దే. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేసి నెత్తి మీద తడిపడి పెట్టి జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి, బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి. బ్లడ్ టు బ్లడ్ కలిస్తే ప్రేమ అయిపోతే 10 మంది పిల్లలు పుట్టారు. సీనుగా గురి తప్పకుండా గుద్దేయ్, మిస్ అయితే మళ్ళీ గుద్దేయ్. సీత ఏం సీను, ఏమైంది, ఎందుకు లార్చో? సీత సీను జీడిగాడు సైకిల్ చైన్ కడ్డి పగులు చుక్కలు నేల స్కూలు బెల్లు వెళ్ళు వెళ్ళు మతిగాని పోలేదు కదా. అయ్యో అయ్యో అయ్యో, ఒరే జీడిగా తగలరా, చెడు తగిలిందుకోతురా. అయ్యయ్యో అయ్యో, తడిగుడ్డ నాకు పెట్టాడు జీడిగాడు. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? అది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్. నేనంతా చూశానులే బావా. మొత్తం చూసావా? ఏంటి లవ్వా? అవును, లవ్ అంటే ఇలా సైకిల్ వేసుకుని వెళ్ళి ప్రేమించే అమ్మాయిని గుద్దేయడం కాదు. మరి ఆ అమ్మాయి ఇష్టాలను తెలుసుకుని నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి. ఓహో, ఐ లవ్ యూ సీత. ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్న ప్రేమ నీతో చెప్పడానికి వస్తున్నా. అల్లరి చేయకుండా కూర్చోండి. ఈరోజు నేను మీకు అక్షరమాలు నేర్పిస్తాను. అక్షరమాలలో ఉండే అక్షరాలు వాటి పదాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ అమ్మా, ఆ అందం, ఆ ఆవు, ఆ ఆకర్షణ, ఏ ఈ ఇల్లు, ఈ ఇల్లాలు, ఈ ఈగ, ఈ ఈడు, ఉ ఉడుత, ఉ ఉమ్మా, ఉమ్మా. ఇక్కడేం చేస్తున్నారా? అది జీళ్ళు రాంబాబు కంట్లో నలక పెడితే తీంచుకోవడానికి కాకినాడ లేడు, సాయం చేయడానికి జీళ్ళు అమ్ముతున్నాను. తసగోయ్యా, నా ఒంట్లో బాగాలేదు, కొత్త నలతగా ఉంది, ఇంట్లో పని చూడరంటే నా ఇంకా ఏదో చూపు చూసి ఇక్కడికి వచ్చి జీళ్ళు అమ్ముతున్నావా? పదేటికి రే ఫాదరా, నాకు ఈ సచ్చినాడు ఎందుకు పెట్టాడు? సరోజా సరోజా. ఏంటి బాబా, ఏమైంది? ఏమైందా, నా పాటకి సీతకి ఐ లవ్ యూ చెప్తానంటే నువ్వే కదా సీత స్కూల్కి వెళ్ళి పీట్ కొట్టు మాటే కళ్ళల్లో కళ్ళు కలుపు వీలైతే తలలో పేలు చూడన్నావు. నీవు వచ్చేసలా కాదంటావు, ఎందుకంటే నేను వెళ్ళా కరెక్ట్ గా ఊ అంటే అని ముందుకెళ్తుంటే మీ నాన్న వచ్చి వెనక్కి లాగేశాడు దుర్మార్గుడు. లేకపోతే సీతకి అప్పుడే ఐ లవ్ యూ అని చెప్పేశాడు. నాకంత సీన్ లేదా, నా పేరే సీను. ఇప్పుడు చెప్తున్నాను, సీత ఇక్కడికి ఇప్పుడు వచ్చినా ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా చెప్తావా? అక్కడ చెప్పు. ఏంటి సీత పని పాట లేకుండా వచ్చావు? సారీ నాతో పని వచ్చావా? దాకొచ్చా సరోజా, సీతకు మందు తీసురా. సారీ మంచినీళ్ళు తీసురా, కూర్చో కూర్చో, దా దుమ్ము దులిపేస్తానే. సారీ సారీ, దుమ్ము దుమ్ 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 దుమ్. సీను నీతో పనుండి వచ్చాను. నాతో పనుండి వచ్చావా? అవును, నువ్వు ఫ్రీ అయితే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా? అయ్యో నువ్వు ఫ్రీగా లేవా? నేను ఫ్రీ 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 కేర్ ఫ్రీ. ఎక్కడ సరే నేను ఫ్రీ కదా, కేర్ ఫ్రీ కదా. బావా ఫ్రీయే, పనా పాట రా సీత, మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఇంతకి మన ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నాం సీత? స్కూల్ కి పిల్లలు సరిగా రావట్లేదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసుద్దామని. నీకు ఊరు బాగా తెలుసు కదా, అందుకే నేను తోడు తీసుకెళ్దాం అనుకున్నాను. నీతోనే కదా బాబా, ఈ ఊర్లో మన లెవెల్ ఏంటో చూపిస్తా. నమస్కారం అండి. నమస్తే. మన ఇద్దరు కంట రా సీత, ఇంట్లో మనం అంటే మంచి మర్యాద, పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. గంగమాత గంగమాత, ఇప్పుడు బయటకు వస్తుంది కదా, మన లెవెల్ ఏంటో నువ్వే చూస్తావు. ఈ మధ్య రావట్లేదేట్రా రాళ్ళనోడా. రాళ్ళనోడా గౌరవ్. ఈ అమ్మాయి ఎవర్రా? మన ఊళ్ళో స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అమ్మా. కూర్చో సీత. ఏంటి గంగమ్మ, పిల్లల్ని స్కూల్ పంపించలేదంట? నీళ్ళు పోయవే. ఒరే సీనుగా, కొంచెం నీళ్ళు.
ఎల్లరా పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు రారా టింకి ఇప్పుడు వెళ్ళాలా నువ్వు నువ్వు ఇప్పుడే ఎందుకు వచ్చావు పిల్లాన్ని స్కూల్కి ఎందుకు పంపించట్లేదు నేను ఎల్లమని ఎంతసేపునా వినకుండా ఆటలకి వెళ్ళిపోతున్నాడమ్మా ఏదో రకంగా భయపెట్టో బుజ్జగించో వాడిని స్కూల్కి పంపించండి లేకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది కరెక్ట్గా చెప్పావు సీత ఇదిగా గంగమ్మ అవసరమైతే వాడిని నాలుగు తన్ని పంపించు ఒరే సీను తన్నవలసింది నన్ను కాదురా నిన్ను నేను బడికెళ్తుంటే వద్దని గుడి వీధిలో గోళీలు ఆడుకోమన్నావుగా ఒరే నువ్వు చెడిపోయింది కాకుండా పిల్లాన్ని కూడా సెరగొడుతున్నావురా సచ్చినోడా నువ్వు బుద్ధిగా టీసరమ్మ చెప్పిన మాటిని రేపటి నుండి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళు లేకపోతే ఈ సీన్ గళ్ళగా జులై ఏదోలా అయిపోతావు అయ్యి బాబు తేడా వచ్చేస్తాను సీత నువ్వు పనిచేసుకుని వచ్చే ఏమే నీకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు మందు తాగితే తప్పు వీధి నుంచి నడవడానికి ఏంటి పర్వాలేదురా నన్ను కాదు మందు పట్టుకెళ్ళి నిప్పేంటి ఆ రోజు నిప్పు సోడా కూడా కలుపుకోకుండా తాగేసావు దానికి వాడతా డబ్బు నీ బాబా అవునరా మా బాబా ఇస్తాడు పైన ఉన్నాడు వెళ్ళి తీసుకో రెండు ఫుల్లు ఒక నిప్పు సీత టీచర్ ఎన్ని మన ఊళ్ళో మామూలే సీత టీచర్ నీకు మామూలే కావచ్చు కానీ నీతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను పిల్లల్ని చదువుకోవద్దని చెప్పడం బజార్లో అల్లరి పడ్డం వీటి వల్ల పిల్లలు చెడిపోతారనే జ్ఞానం కూడా లేదా నీకు అసలే మన స్కూల్లో సౌకర్యాలు తక్కువ టీవీ కూడా లేదు అయ్యో స్కూల్లో టీవీ వద్దు సీత అన్ని ఏడుపు సీరియల్లే అత్తా కోడలు ఆడగోళ పిల్లలు చెడిపోతారు అయ్యో సీను పిల్లల ప్రోగ్రామ్స్ కోసం టీవీ వాళ్ళకి చెప్పిన దానికంటే చూపిస్తూ చెప్తే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు అదంతా సరే కానీ స్కూల్ టీవీ కావాలంతే కదా